దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జునాగఢ్కు వెళ్లే రెండు జాతీయ రహదారులపై భారీగా వరద నిలిచిపోయింది. దీంతో రెండు హైవేలను మూసివేశామన్నారు అధికారులు. ఇక మరో మూడు రాష్ట్ర హైవేలను సైతం క్లోజ్ చేసినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాల వారికి అలర్ట్ జారీ చేశామన్నారు. అప్రమత్తంగా ఉండాలన్నారు. అస్సాంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నదులు పొంగి పొర్లుతున్నాయి. బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో సమీప గ్రామ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. నదీ తీరంలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మోరిగాన్ జిల్లాలో ఎక్కడ చూసినా వరద ఉందంటున్నారు స్థానికులు. రోడ్లు ఇండ్లు మునిగిపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి అని వాపోయారు స్థానికులు. अभी तक जूनागढ़ में स्टेट हाईवे है वो तीन बंद हो चुके, जो मेजर डिस्ट्रिक्ट कनेक्टिंग रोड होते हैं वो छह बंद हो चुके और पंचायत के 40 रोड बंद हो चुके हैं और संपर्क जहाँ पे नहीं किया जा सकता ऐसे 29 विलेजेस है वो ओवरटॉपिंग के कारण है, मतलब कि ज्यादा बारिश के कारण वहाँ पे जा नहीं सकते, बाकी वहाँ पे लोग सेफ है। अभी कोई ऐसा स्थानांतरण का कोई प्रश्न नहीं है और धीरे धीरे पानी कम हो जाएगा उसके बाद सिचुएशन कंट्रोल में आ जाएगा। और जो निचाण वाले गांव है मतलब कि लो लाइन एरिया है वहां पे जहां पे हमको डैम्स का ओवरफ्लोइंग का डेटा मिला है वहां पे हमने अलर्ट जारी कर दिया है और पुलिस का बंदोबस्त भी घोटा दिया है, जहां पे वो पानी ज्यादा भर गया है वो रास्ते बंद करवा दिए हैं। मेरे इलाके में भी वो अभी सिचुएशन कंट्रोल में है और एक एनडीआरएफ केशोद में डिप्लॉय किया है और एक एसडीआरएफ। రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మరో నాలుగు రోజుల్లో బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ ఉందని, దీని ప్రభావంతో సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. జూన్ నెలలో ఉత్తర జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. జూలై 4వ తేదీ నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. జూలై 4 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. మరో నాలుగు రోజుల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. ఈ ప్రభావంతో రాగల మూడు రోజులు సిటీతో పాటు జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతం పశ్చిమ నైరుతి దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నట్టు చెప్పారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం పూర్తిగా బలహీనపడడం వల్ల గత రెండు రోజులు చూసుకున్నట్లయితే రాష్ట్ర మొత్తం మీదుగా మోస్తరు వర్షాలు, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు కురవడం అయితే జరిగింది. అయితే దీని పూర్తిగా బలహీనపడడం వల్ల దీని ప్రభావం పూర్తిగా తగ్గి వచ్చే మూడు రోజులు చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని ఒక మోస్తరు వర్షపాతం అనేది అక్కడక్కడ కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర మొత్తం మీద కొన్ని చోట్ల మనకి కొన్ని జల్లులు కూడా కురిసే అవకాశం అయితే ఉంది. ఈ మూడు రోజులు కూడా అక్కడక్కడ మాత్రమే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. జూన్ లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవడంతో ఉత్తర జిల్లాలో లోటు వర్షపాతం నమోదైందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి త్వరగా వచ్చినప్పటికీ జూన్ లో ఆశించినంత వర్షాలు కురవలేదన్నారు. కేవలం దక్షిణ జిల్లాలో అధిక వర్షాలు కురిశాయన్నారు. జూలై నెలలో భారీ వర్షాలతో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం సిటీతో పాటు జిల్లాలో 32 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు, 24 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు చెప్పారు. పవనాలు అనుకున్న దానికంటే ముందుగా రావడం వల్ల కొద్దిగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని సాధారణం కంటే అధికంగా నమోదవడం అయితే జరిగింది. కొద్దిగా మనకి దాదాపుగా మనకి 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా మనకి పూర్తిగా విస్తరించడానికి సమయం తీసుకున్నప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ కొద్దిగా లోటు ఉండడం అయితే జరిగింది. అయితే నెలాఖరులోని పూర్తిగా లోటు అనేది చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. రాష్ట్ర మొత్తం మీదుగా జూన్ నెలాఖర వర్షపాతం చూసుకున్నట్లయితే దాదాపుగా 20% ఉన్నది. నాగర్కర్నూలు జిల్లా వనపట్లలో భారీ వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వర్షానికి తడిసిన మట్టి మీద కూలి ఒక కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో తల్లితో పాటు 6 ఏళ్లలోపు 3 పిల్లలున్నారు. తండ్రి భాస్కర్ తీవ్రంగా గాయపడడంతో హాస్పిటల్ కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పాములేరు వాగులోకి భారీగా వరద నీరు చేరింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి చుట్టుపక్కల గ్రామాల్లోని చెరువులు నిండిపోయాయి. దీంతో పాములేరు వాగులోకి వరద నీరు భారీగా చేరింది. డైవర్షన్ రోడ్డు వరద నీటితో కొట్టుకుపోవడంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జూలై నెలలో అధిక వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ అలర్ట్తో ఖరీఫ్ సాగుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు పత్తి రైతులు. లోటు వర్షపాతం కారణంగా గత నెలలో వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఈ నెలలో మరోసారి విత్తనాలు వేస్తున్నారు.